హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్ధిని విజయ్ వీకెండ్ స్పెషల్గా ప్రిపేర్ చేసుకునే ఒక చికెన్ కర్రీతో నేను మీ ముందుకు వచ్చేసానండి ఈ చికెన్ కర్రీలో సూప్ మరీ ఎక్కువగా ఉండదు మరీ తక్కువగా ఉండదు సెమీ గ్రేవీగా ఈ చికెన్ కర్రీ అనేది ఉంటుందండి ఈ చికెన్ కర్రీ అన్నంతో కానీ అన్ని రకాల రోటీస్తో కానీ చపాతీతో కానీ పూరితో కూడా అద్దరిపోతుందండి ఒకసారి కనుక ఇలా ఇంట్లో చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తారంటే అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇంటికి ఎవరైనా అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈ చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తారంటే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని పొగడతలతో ముంచేడం ఖాయం అండి ఈ చికెన్ కర్రీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చండి ఇంట్లో ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ చికెన్ కర్రీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకందుకు ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా స్టవలించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఈ ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక కప్పు దాకా ఉల్లిపాయల్ని వేసుకొని గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి రెండు పచ్చిమిరపకాయలను మధ్యలోకి కట్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని పసుపు మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక కేజీ బాగా వాష్ చేసుకున్నటువంటి చికెన్ని కూడా ఈ ప్యాన్లోకి వేసుకొని చికెన్ మొత్తం కూడా ఆనియన్స్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ మొత్తం కూడా చికెన్తో పాటు బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ప్యాన్ పైన మూత పెట్టి మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని టూ టు త్రీ మినిట్స్ పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత ప్యాన్ నుండి మూత తీసి చికెన్లోకి రుచికి తగినంత ఉప్పు మొత్తాన్ని కూడా వేసేసుకొని ఉప్పు మొత్తం కూడా చికెన్తో పాటు బాగా కలిసేలాగా కలుపుకొని మరొకసారి ఈ ప్యాన్ పైన మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఈ చికెన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలి చికెన్ నుంచి వాటర్ అనేది రావడం స్టార్ట్ అవుతుందండి ఇలా వచ్చిన వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయి చికెన్ పైన వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని ఈ చికెన్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని వేసుకొని కారం మొత్తం కూడా ఈ చికెన్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకున్న తర్వాత ఈ పాన్ పైన మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో పాన్ పై నుండి మూత తీసి రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఈ చికెన్ మొత్తం కూడా అడుగు తగిలే అవకాశం ఉంటుందండి పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ చికెన్లోకి పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని ఒక టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ని కూడా వేసుకొని మసాలాలు మొత్తం కూడా చికెన్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని ఈ పాన్ పైన మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ప్యాన్ పై నుండి మూత తీసి చికెన్ మొత్తాన్ని కూడా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్లోకి ఒక కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఈ వాటర్ క్వాంటిటీ వచ్చి టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఉంటుందండి మనం యాడ్ చేసుకున్నటువంటి వాటర్ మొత్తం కూడా చికెన్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని ఈ ప్యాన్ పైన మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత కనుక మీరు ప్యాన్ నుండి మూత తీసి చెక్ చేసినట్లయితే వీడియోలో చూపించిన విధంగా ఈ చికెన్ అనేది కుక్ అవుతుందండి ఇలాంటి స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి కాస్త సూప్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసినట్లయితే వీడియోలో చూపించినట్టుగా ఈ చికెన్ గ్రేవీ అనేది టర్న్ అవుతుందండి ఈ చికెన్ కర్రీలో గ్రేవీ మరీ ఎక్కువగా ఉండదు మరీ తక్కువగా ఉండదు సెమీ గ్రేవీ చికెన్ కర్రీ అని చెప్పవచ్చండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ అథెంటిక్ రెసిపీస్ కోసం మన వీవీ కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్